తెలంగాణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎన్నిక రసవత్రంగా మారింది. పల్ల వెంకటరెడ్డి కూనమనేని సాంబశివరావు మధ్య పోటీ నెలకొంది. కాగా ఈ ఎన్నికలో ఓటు హక్కు గల సభ్యులు గ్రూపులుగా విడిపోయారు. నల్గొండ జిల్లా నేతలు పల్ల వెంకటరెడ్డికి మద్దతుగా ఉంటే హైదరాబాద్, ఖమ్మం నేతలు కూనమనేనికి మద్దతు తెలుపుతూ ఉన్నారు. దీంతో ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఎన్నికలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎన్నిక రసవత్రంగా మారింది. పల్లా వెంకటరెడ్డి కూనమనేని సాంబశివరావు మధ్య పోటీ నెలకొంది. ఈ ఎన్నికలో ఓటు హక్కు గల సభ్యులు 2 గ్రూపులుగా విడిపోయారు. నల్గొండ జిల్లా నేతలు పల్లా వెంకటరెడ్డికి మద్దతు తెలుపుతున్నారు. అలాగే ఖమ్మం, హైదరాబాద్కు చెందిన నేతలు కూనమనేనికి మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎవరు గెలుస్తారనే దాని మీద ఉత్కంఠ నెలకొంది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎన్నికకు సంబంధించి, ఈ గ్రూపులకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, ఏ గ్రూపులో ఎంతమంది ఉన్నారు, తటస్థంగా ఎంతమంది ఉండొచ్చు? ప్రధానంగా లెఫ్ట్ పార్టీలో ఎప్పుడు కూడా ఇట్లాంటి గ్రూపులుగా చీలిపోయినటువంటి పరిస్థితి కనపడలేదు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎన్నికకు సంబంధించినటువంటి వ్యవహారంలో మొదటిసారి ఇలాంటి పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గంలోనే కార్యదర్శి ఎవరుంటారు అనే దానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. అయితే ప్రస్తుతం 2 టర్ములు చాడ వెంకటరెడ్డి కొనసాగుతూ వచ్చినారు. ప్రస్తుతం ఇప్పుడు కొత్త కార్యదర్శి ఎన్నికకు సంబంధించినటువంటి అంశం మీద పల్లా వెంకటరెడ్డి అలాగే మాజీ ఎమ్మెల్యే కూనమనేని ఇద్దరి మధ్య కూడా కొంత పోటీ నెలకొంది. నువ్వా నేనా అనే స్థాయిలో కూడా పార్టీ నాయకత్వం నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఇద్దరు కూడా రేస్ లో ఉండాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే సాఫీగా సాగాల్సినటువంటి రాష్ట్ర కార్యదర్శి ఎన్నిక ఈ రోజు మొదటిసారిగా తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా రాష్ట్ర కార్యదర్శి ఎన్నికకి ఎంపికకు సంబంధించి మొదటిసారి ఎన్నిక జరగబోతుంది. రాష్ట్ర కౌన్సిల్ లో ఉన్నటువంటి 130 మంది సభ్యుల సంఖ్యను కూడా రాత్రి జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో 101కి తగ్గించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు 3 గంటలకు ఈ కార్యదర్శి ఎన్నికకు సంబంధించినటువంటి ప్రక్రియ మొదలవుతుంది. 3 గంటలకు నూతన కార్యదర్శి ఎవరు అనే దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే జిల్లాల వారీగా కూడా రాష్ట్ర నాయకత్వాన్ని ఎన్నుకోవడానికి విడిపోయినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వచ్చినటువంటి కూనమనేనికి ఆ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు, హైదరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు మద్దతుగా నిలబడ్డారు. అలాగే పల్లా వెంకటరెడ్డి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నేత, నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా పల్లా వెంకటరెడ్డి అభ్యర్థిత్వానికి ఖరారు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో ఎప్పుడు లేనట్టుగా లెఫ్ట్ పార్టీలో మొదటిసారిగా సిపిఐ కార్యదర్శి పదవికి పోటీ తీవ్రమైనటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం చూస్తున్నాం. ఈ జిల్లాల వారీగా నాయకులు కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. 3 గంటలకు ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. 40 నిమిషాల్లో ఈ ఎన్నిక ప్రక్రియ కూడా పూర్తవుతుంది. కొత్త కార్యదర్శిని ఈ రాష్ట్ర మహాసభలు ఎన్నుకోబోతున్నాయి.